ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా శిక్షించాలి దోషుల్ని అనేటువంటిది వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. దశావతారాలు కదయ్యా, ఎవరికి ఏ రకంగా సమాధానం చెప్పాడో చెప్పాడా లేదా? రావణాసురుడికి చెప్పాడా లేదా? త్రేతాయుగంలో చెప్పాడుగా. దుర్యోధను లాంటి వాడికి ద్వాపర యుగంలో చెప్పాడుగా. ఇప్పుడు మనకు నడుస్తుంది కలియుగంగా. ఈ కలియుగం కూడాను మనం చాలా ప్రథమ పాదంలో ఉన్నాము. 432,000 కలియుగం. ఇందులో ఇప్పటి వరకు మనకు అయింది ఎంత అంటే, మనకున్నటువంటి అవైలబుల్ డేటా, మన మునులు శాస్త్రవేత్తలు పైన నక్షత్రాలని వాటిని వాటి గమనాన్ని చూసి రాసినటువంటిది ఏంటంటే 3,102 బీసీ. ఓకే, ఈ 3,102 ఇప్పుడు జరిగినటువంటి 2024 యాడ్ చేసుకో. ఇది ఇప్పటి వరకు కలియుగం జరిగింది అంటే ఇంకా ఎంత ఉంది నీ కలియుగంలో? ఇంకా ఇంచుమించుకుని 226,000 ఉంది. ఎస్ సార్. ఈ ఐదు వేల సంవత్సరాల్లోనే 3+2 = 5, 5,100 సోన్ అండ్ సోఫర్. ఈ పీరియడ్ లోనే ఇన్ని ఘోరాలు జరిగాయి అంటే ముందు ముందు రోజుల్లో ఇంకా ఎట్లా వస్తుంటున్నాలో ఇంచు. ప్రజలు ఎవరు కూడాను నమ్మవద్దు, ఇదంతా రాజకీయ వెండెట్టాలాగా చేస్తూ ఉంటారు. ఈ మాట నేను చెప్పడల్లా సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా నాయన దాంట్లో రాశాడు. అది టీవీ ఛానల్స్ లో వచ్చే నమ్మకండి, నేను చెప్పేది ఇష్టమైతే నమ్మండి, కష్టమైతే మానేయండి, నా అభిప్రాయం ఏదో నేను చెప్పాను. లడ్డులో కల్తీ జరిగి ఉండదు, స్వచ్ఛంగానే ఉంటుంది. మీ నమ్మకాన్ని మొమ్మ చేసుకోవద్దు, అన్నిటికీ కూడా భగవంతుడి మీద భారం వేసి మీరు చక్కగా లడ్డు గాని సదం గాని వడ గాని విహార గాని అక్కడ పెట్టేటువంటి అన్నదానం గాని చేసుకోండి. నేనైతే అలాగే చేస్తాను. మొన్న 3 రోజుల కింద కూడా వేరే వాళ్ళు తిరుపతి నుంచి తెచ్చిచ్చారో నేను తిన్నా. ఈ మధ్య మధ్యలో వస్తుంటే చూసావా కామెంట్స్, ఆ ఇంత ముందు అంత రుచి లేదండి అంటే నువ్వు ఎప్పుడు తిన్నావురా నువ్వు? ఆ మొన్న 2 సంవత్సరాల కింద తిన్నప్పుడు బాగుందండి, ఇప్పుడు బాగాలేదండి. ఇవన్నీ కూడా దిక్కుమాలి కామెంట్స్ అన్నమాట. వదిలే కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆ రోజుల్లో ఉందండి స్వచ్ఛత. ఈ రోజుల్లో ఎంత ఉంది? కొంతకాలం పాటేమో హైబ్రిడ్ రైస్ అని, బాపట్ల వెరైటీ రైస్ అని, అద్దెని ఇదని సంగతి సమాచారం అని, కాటన్ దగ్గరకు వచ్చేసరికి లాంగ్ టేబుల్ కాటన్ అని, షార్ట్ టేబుల్ కాటన్ అని, వరలక్ష్మి అని, MC5 అని వాడు పచ్చిపత్రం చెప్పాం. కాటన్లోకి వచ్చేసరికి బన్నీ అనేటువంటిది మన నుజుబీడు సీడ్స్ వాళ్ళు ఇచ్చింది కూడా చూసాం. ఇలాంటి వెరైటీస్ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా హైబ్రిడ్ వెరైటీస్. ఇదంతా కూడా నాకు 30-40 సంవత్సరాల నుంచి జరిగింది. మరి ఇప్పుడు జనాలు ఏమంటున్నారు? ఆర్గానిక్ ఫుడ్ అండి, ఆర్గానిక్ ఫుడ్, ఆర్గానిక్ మిల్క్, ఆర్గానిక్ గడ్డి, ఆర్గానిక్ అన్నము, అన్ని ఆర్గానికే. 40 సంవత్సరాల కింద మన ఇండియాలో ఉంది అదేగా. అంతేగా, మరి ఇప్పుడు మళ్ళీ ఆర్గానిక్ అని చెప్పి పేరు పెట్టి 50 రూపాయలకు వచ్చే బియ్యాన్ని 150 రూపాయలకు ఎందుకు అమ్ముతున్నావు? దీన్నే వ్యాపారము అంటారు. ఈ వ్యాపారంలో నిష్ణాతులు ఎవరయ్యా బాబు అనేసి అంటే ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి దేశాలు. వాళ్ళు చేసేటువంటి మాయాజాలంలో మనం పడిపోతాం. అది సంగతి. ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో కూడా ఇలాగే జరుగుతుంది. ప్రజలకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. బెరాల్గన్ టాబ్లెట్ అనేటువంటిది ఎవడైనా సరే ఎక్కడికి ప్రాంగణ వేసేసుకుంటాడు, డాక్టర్ దగ్గర కూడా పోరు. అది ఒక 10 సంవత్సరాలు నడిచింది, వాడు దాని మీద ఖర్చు పెట్టింది మొత్తం రిటర్న్ వచ్చేసింది, అయిపోయిందా? వేరే కంపెనీ వాళ్ళు కూడా ఇంకో రకమైన టాబ్లెట్లు తీసుకొచ్చాడు, వీడికి వ్యాపారం తగ్గింది, వాడికి వ్యాపారం పెరిగింది. మరి అప్పుడు ఏం చేయాలా? బెరాల్గన్ టాబ్లెట్ కనుక వేసుకుంటే బ్రెయిన్ పాడవద్దండి, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ కంపెనీ కూడా చెప్పాడు మళ్ళీ రీసెంట్ గా కరోనా వచ్చినప్పుడు కూడా రెమెడీస్ పేరు వాడండి అన్నారు, లక్షలకు అమ్మారు, బ్లాక్ లో అమ్మారు. అరే పారాసిటమాల్ ఎప్పుడు సరిపోతుందని జగన్మోహన్ రెడ్డి చెప్తే పక్క పగలబడి నవ్వుతిరి. చివరికి బోల్డ్ తారణ విషయం అదే చెప్పారుగా. అంతేగా, మా డాక్టర్ ఉన్నాడండి, మాకు ఫ్యామిలీ డాక్టర్ జేబీ రావు గారు అని, గుంటూరు మెడికల్ కాలేజీ నుంచి వచ్చాడు ఆయన. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ లో ఈ మెడికల్ కాలేజీలు అన్ని చూసి ఎన్ని సీట్లు ఇవ్వాలి ఏమిటి సంఘ సంవత్సరం మెంబర్ ఆయన. ఈ కరోనా వచ్చిన నేను అడిగాను ఆయన్ని 8 సార్ సంఘం అందరూ ఏంటి, అప్పుడు మా అమ్మాయి కెనడా నుంచి వచ్చింది పాపం, ఓకే ఏదో వేరే పని మీద వచ్చిందా, ఏదో వారం రోజులు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో వర్క్ ఉందని వచ్చింది. ఆ టైంలో వచ్చింది ఇది ఏంటి సార్, ఇది మా అమ్మాయి అన్న అక్కడ ఉండేది మీ మీద తిప్పలు పడేవాళ్ళు పాప అనవసరం ఆమె వచ్చి ఇరుక్కుపోయింది కదా సార్ అని అండి, ఏమీ అక్కర్లేదండి అని ఒకటే రెండే 2 రకాల టాబ్లెట్ చెప్పాడు. ఏమీ కంగారు పడాల్సిన పని లేదు, ఈ టాబ్లెట్స్ వాడండి అన్నాడు. అందులో పారాసిటమాల్ కూడా ఒకటి. జ్వరంగా ఉంది అనుకుంటే డోలో వేసుకున్నాను, ఇంకోటి ఏదో ఒక టాబ్లెట్ రాసిచ్చాడు. ప్రిలిమినరీ ప్రికాషన్స్ కింద జాగ్రత్తలు అన్ని తీసుకోండి అన్నాడు. మా ఫ్యామిలీలో ఎవరికి ఏమీ జరగలేదు సార్. బూస్టర్ వ్యాక్సిన్ తో సహా నేను వేయించుకున్నాను.
కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలను చాలా చేస్తారు. వ్యాపారం నైజం సార్, 8 లక్షలు 10 లక్షలు 20 లక్షలు బిల్ అట్టాయా? మా ఫ్యామిలీలోనూ కనీసం 6 పోయారు స్వామి. వీళ్ళందరూ కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎక్కడ జాయిన్ అయ్యారయ్యా అంటే గుంటూరు దగ్గర ఉన్న ఎన్ఆర్ఐ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. 7 లక్షలు 8 లక్షలు బిల్ వేసారు స్వామి. మినిమం జాయిన్ అయిపోతే 10 లక్షలు మినిమం బిల్ అది. అలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది అంటే ఏం చెప్తే అంత చేటు నవ్వేందుకు నీకు? అంతేగా, అంటే మన వాళ్ళకి ఏంటంటే మనం చెప్పేటువంటి మాట మన మీద మన వాళ్ళ మీద మనకు నమ్మకం ఉండదు. మన మీద మనకు నమ్మకం ఉండదు. మన ఋషులు వేదాలు సంగతి సంవత్సరం చెప్పిన దాని మీద నమ్మకం ఉండదు. ఎవడో ఫోన్ తీసుకొని కొట్టంగాడు వ్యాపార దక్షతతో వాడి వ్యాపారం కోసం చెప్తే మనం అది నమ్ముతాం, అది మన కర్మ. ఈ యంగ్స్టర్స్ అందుకని నేర్చుకోవాలి. అది వేదాల్లో పలానా విధంగా చెప్పారా బాబు అనేసి బోధ చెప్పొచ్చు నాకు ఎందుకు వాట్సాప్ లో చూసాగా అంటాడు. ఏం చూసావరా నువ్వు అనేసి అంటే వాడేదో రకరకాలే చూపించు. రాములు వారు శ్రీలంక నుంచి ఇండియాకి మధ్య వారధి కట్టాడు అంటే ఆ బ్యానర్ అది మన వాళ్ళు చెప్తే నమలా. నాసా వాళ్ళు రీసెర్చ్ చేసి ఇది ఇంచుమించుగా 17 లక్షల సంవత్సరాల కింద కట్టారు అని చెప్పాడు. అప్పుడు నమ్ముతాడు. అసలు అన్ని సంవత్సరాలు ఉన్నాయి ఇలాగే ఉంటాయి. దేవాలయాల్లో నేను కూడా దేవాలయంలో చూశాను, కరెక్ట్గా టెంపుల్ గుర్తులేదు కానీ మన ఆస్ట్రోనట్స్ వేసుకునేటువంటి సూట్ ఉంటుంది సార్, సేమ్ అదే సూట్తో ఉన్నటువంటి విగ్రహం. ఓకే, గుడి బయట చెక్కారు అది. ఈసారి వెళ్ళినప్పుడు చెప్తాను నేను అది ఏ గుడి అనేటువంటిది. ఓకే, అంటే అర్థం ఏంటి, గ్రహాంతర వాసులు వచ్చిపోయేవాళ్ళు మనం కూడా వెళ్ళేవాళ్ళం అనేగా అర్థం. అంతే, అది మనం చెప్తే నమ్మరు. నా సార్లు చెప్తేనే నమ్ముతారు. మళ్ళీ ఫస్ట్ నుంచి నమ్మకం, ఫస్ట్ ఏంటంటే మన మీద మనకి నమ్మకం ఉండాలి. మన కర్మ ఏంటంటే మన మీద మనకు నమ్మకం ఉండదు. ఇంగ్లీష్ లో మాట్లాడితే వాళ్ళు పెద్ద పూట గడికిందా లెక్క, తెలుగులో మాట్లాడితే పిచ్చి చూసినట్టు చూస్తుంది. కొన్ని ఇంగ్లీష్ లో బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ ఎట్లుండదో మనకు తెలుసు. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ మై స్ట్రైట్ క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్ అంటాడు ఆయన. అదే ఆయన ఇంగ్లీష్. సరే, తెలుగు మీడియంలో చదువుకున్నాడు, 2 ఎకరాల పొలము, వాళ్ళ అమ్మగారు పాపం పచ్చళ్ళు పెట్టి చదివించింది సంఘ సంవత్సరం ఆయన. అంతవరకు ఒప్పుకోవచ్చు మనం. ఆయనకి రావాలని కూడా ఏం లేదు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు చైనా వెళ్ళాడు, పోయి ట్రాన్స్లేటర్ తీసుకెళ్తాడు, తప్పు ఏముంది అందులో. వాళ్ళందరూ చేసేది అదే. వాళ్ళందరూ కూడాను వాళ్ళ మాతృభాషకి ఇచ్చినటువంటి విలువ మనం ఇవ్వం. మనమంతా ఎంతసేపుకి ఏంటంటే ఎస్యా నోయా కమ్యా గోయా షిట్టు గుల్షిట్టు బాసడు ఈ పదాల చుట్టూరు తిప్పుతుంటాను. దిక్కుమాలి లాంగ్వేజ్ లాంగ్వేజ్ నేను దిక్కుమాలి లాంగ్వేజ్ అంటలా, ఈ పదజాలాన్ని అంటున్నాను. అమెరికన్తో కానీ ఒక బ్రిటిషర్తో కానీ నేను మాట్లాడితే పర్ఫెక్ట్గా మాట్లాడతాను. మన హైదరాబాద్ లో మాట్లాడే హిందీ కను నార్త్ ఇండియాలో మాట్లాడే హిందీ చాలా తేడా ఉంటుంది. మెడ్రాస్ లో మాట్లాడే తమిళకి కోయంబత్తూర్లోను మధురైలో మాట్లాడే తమిళకి చాలా తేడా ఉంటుంది తెలుసా. ఉత్తరప్రదేశ్ లో హిందీ అంతా కూడా పర్ఫెక్ట్ మాట్లాడతారు. అదే మన హైదరాబాద్ లో అయితే క్యారే క్యా కాజారే కాయ్ అరే ఉల్లుగా బట్టే కాజారే అది హిందీ అంటారు దాన్ని. చెప్పు, నార్త్ ఇండియాలో ఎక్కడ కూడా నీకు ఆ రకమైన దరిద్రపు లాంగ్వేజ్ అంటారు. మన భాషని మనం ప్రేమించాలి, మన దేశాన్ని మనం ప్రేమించాలి, మన సాంప్రదాయాన్ని మనం గౌరవం ఇవ్వాలి. మనమే గౌరవించుకోలేకపోతే తిరుమల వెంకటేశ్వర స్వామి అనేటువంటి వాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేవుళ్ళలో 2వ రిచెస్ట్ దేవుడు కావడానికి కారణం ఏంది అంటే నమ్మకం. అనిల్ అంబానీ వస్తాడు, ముఖేష్ అంబానీ వస్తాడు, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు వెళ్ళారు, సోనియా గాంధీ వెళ్ళింది, చాలా మంది మన ఇమేజ్ ఎవరు సౌదీ అరేబియా ఐ థింక్ మహారాణియా ఎవరు దుబాయ్ మహారాణియా కూడా వచ్చి చూసిపోయింది కదా. వస్తారు, తప్పేముంది అందులో. డిక్లరేషన్ మీద సైన్ చేస్తారు, వెళ్తారు, తప్పేముంది. ఏం తప్పులేదు అందులో. నేను చర్చలకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. నేను మెదక్ చర్చ చూశాను, వేళాంగిణిలో చర్చ చూశాను. ప్రశాంతమైన వాతావరణం బ్రహ్మాండంగా ఉంటుంది. రూమ్స్ కోసం కూడా ఎత్తుకునే పని లేదు స్వామి. మనం ఇంకా తిరుపతి కనుక వెళ్ళాలంటే రూమ్స్ కోసం ఎత్తుకోవాలి. కానీ వేళాంగిణిలో అయితే నీకు అది కూడా ప్రాబ్లం లేదు, 10 కౌంటర్లు పెట్టారు. టక్మన్ కనుక వెళ్ళామంటే మనకు టక్మన్ రూమ్ ఇచ్చేస్తారు. ఏంటంటే అక్కడ నీకు 100,000 మంది వస్తే ఇక్కడ తిరుపతికి 2 లక్షల మంది వస్తారు. అది ప్రాబ్లం. అదేమో ప్లేన్ ల్యాండ్ మీద ఉంది కాబట్టి కట్టచ్చు, కొండ మీద ఉంది కాబట్టి కష్టం. ఇన్నీ ఉంటాయి, రకాలు ఉంటాయి. అసలు యాక్చువల్గా తిరుపతి చరిత్ర కనుక తీసుకుంటే శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నప్పుడు మంచి కానుకలు అవి ఇచ్చేవాడు. దాని తర్వాత శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యం పతనం అయిపోయిన తర్వాత తుర్షుకులు వచ్చారు. తుర్షుకులు ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు, చాలా చేశారు, అది హిస్టరీ మర్చిపో. దాని తర్వాత 1800 దగ్గర నుంచి ఈ బ్రిటిషర్ దాన్ని కంట్రోల్లో తీసుకున్నారు. ఓకే, 1830 వరకు ఒక రకంగా ఉంది. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం జోలి కానీ టెంపుల్స్ జోన్ కానీ వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే తెలియగలవాడు కదా,
ఈస్ట్ ఇండియా కంపెనీ అధీనంలోకి తీసుకున్నారు వాళ్ళు. ఓకే, తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే దేవాలయాలలో నిత్యాన్న దానం చేయడానికి, క్రతువులు చేయడానికి, ధూప దీప నైవేద్యాలు పెట్టడానికి, అక్కడ పఠనము చేయడానికి, అలంకరణ కోసము ఎన్ని డబ్బులు అయితే ఖర్చు అవుతాయో అన్ని డబ్బులు వీళ్ళకిచ్చి ఆ ఉండీలో వేసిన మిగిలిన డబ్బులు మొత్తం వాళ్ళు చేసిపోయారు. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ రోజుల్లోనే సంవత్సరానికి 100,000 అనుకుంటుంది సంవత్సరానికి. ఓకే, అంటే ఎంతమంది భక్తులు వచ్చేవాళ్ళు కూడా ఆ రోజు ఏముంది, 10 పైసా 2 పైసలు అనాడు కానీలేగా. ఎస్ సార్. ఆ విధంగా వాళ్ళు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని వ్యాపారం చేశారు. సరే, ఏదో ఒక రోజు ఆ ఫలితం అనుభవిస్తారు, దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు యూకే ఎకానమీ ఎట్టా ఉందన్న సంగతి మనకు తెలిసిందే కదా, మరి దేవుడు శిక్షించాడా లేదా సార్? వాళ్ళు ఎక్కడ దేవాలయాల్ని ధ్వంసం చేద్దామని కానీ మనము ఇది చేద్దామని కానీ ఎక్కడ అనుకోలే. వాళ్ళు ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అధీనంలో తీసుకొని అక్కడ కూడా మళ్ళీ వ్యాపారమే. ఓకే, చివరికి అల్టిమేట్గా ఆ చిత్తూరు జిల్లాకి కలెక్టర్గా ఉన్నటువంటి ఆయన ఒక మార్గదర్శక సూత్రాలను కూడా ఇచ్చి ఈ విధంగా చేయండి అని చెప్పి కూడా రాశాడు. ఆ చార్టర్ ఇప్పటికి కూడా ఉంది. మన ఆగమ శాస్త్రం ఫాలో అవుతున్నారు, దీన్ని కలుపుకుంటారు, ఇది బాగానే ఉందనుకున్నారు. మొట్టమొదటిలో అసలు ప్రసాదం అనేటువంటిది లేదు. ఆ వచ్చిన వాళ్ళకి 100 మందికి 20 మందికి ఆ కొండకి పోయిన వాళ్ళకి పెట్టేవాళ్ళు. దాని తర్వాత భక్తులకు రష్ ఎక్కువైంది. ఓకే, ఎక్కువైన తర్వాత ఏంటంటే ఈ ప్రసాదం అనేటువంటి చిన్నగా అమ్మడం మొదలుపెట్టారు. సరే, ఇప్పుడు ప్రసాదం గురించి కదా పెద్ద గోళ. ఎస్ సార్. ఆ రోజుల్లో అంటే ఏంటంటే గో సంపద ఉండేది, గో సంపద ఉండేది, జనాభా తక్కువ ఉన్నారు, గో సంపద ఎక్కువ ఉంది కాబట్టి నీకు ఎన్ని పాలు కావాలంటే అన్ని దొరుకుతాయి. ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి నీకు? ఇప్పుడు అసలు ఉన్న గోవులే తగ్గిపోయినాయి, పాపులేషన్ పెరిగిపోయింది. నీకు ఎట్లా దొరుకుతాయి? 300-900 రూపాయలు వాడికి అట్టిస్తాడు చెప్పు. సింపుల్ క్యాల్కులేషన్ చేద్దామే మనం, సమయ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. 100 రూపాయలు లీటర్ అనుకో అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్, 40 లీటర్లు అంటే 4,000 అయిందా? అంతేగా. ఈ 40 లీటర్లని నువ్వు మరగబెట్టి, తోడు వేసి, పెరుగు చేసి, మజ్జిగ చిలికి, అందులో నుంచి వెన్నపూస తీసి, వెన్నపూసను కరగబెట్టి నెయ్యి తయారు చేస్తే నీకు 1 కేజీ మాత్రమే వస్తుంది. ఓకే, లేదంటే 1 లీటర్ అనుకో వస్తుంది. అంటే నీకు ఎంత ఖర్చు అయినట్టు దానికి? 4,000 రూపాయలు అయినట్టేనా? అంతేగా. ఈ 40 లీటర్ల పాలు ఏదైతే ఉన్నాయో, ఈ 40 లీటర్ల పాలు వాడు తీసేసుకున్న తర్వాత పాలు అయితే ఉంటాయిగా, దాన్ని అమ్ముకుంటాడుగా. అవును, మజ్జిగ రూపంలోనైనా సరే అమ్ముకుంటాడుగా, పెరుగు రూపంలో దేంట్లో దాంట్లో. వాడికి 40 రూపాయలే వచ్చిందే అనుకో, ఈ 40 × 40 వేసుకున్నా 50 రూపాయలు వేసుకున్నా నీకు 2,000 వస్తుందా లేదా? అవును. అప్పుడు నీకు యాక్చువల్గా నీ కాస్ట్ ఎంత ఉంది? 2,000. అంతేనా? మరి 320 కట్టించాడు. అసలు నందిని మిల్క్ అనేటువంటిది కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళది, అది ఇన్ని సంవత్సరాల నుంచి సప్లై చేస్తున్నటువంటి వాళ్ళని, వాళ్ళని తీసేసి వీడికి ఎందుకు ఇచ్చావు? L1, L2, L3లో వాడికి ఇచ్చావు, వాడు సప్లై చేసిందేమో 2 నెలలే. 8వ తారీఖు మార్చి నెలలో టెండర్ ఫ్లోట్ చేశావు, 15వ తారీఖు ఎప్పుడో టెండర్ని ఫైనలైజ్ చేసి వాడికి ఆర్డర్ ఇచ్చావు, వాడితో పాటు ఇంకో 4 కూడా ఇచ్చావు. వీడేమో జూన్లో సప్లై చేశాడు, జూన్లోనూ జూలైలో 2 నెలలోనే సప్లై చేశానని వాడు చెప్పాడు. అందులో ట్యాంకర్స్ రిజెక్ట్ చేసావనేమో ఇవో అంటాడు. లేదు లేదు, ట్యాంకర్స్ రిజెక్ట్ చేసిన మాట వాస్తాయమే అని చెప్పి చిన్నబాబు అంటాడు. లేదు లేదు, వాటిని ఏదో విధంగా లోపలికి పంపించేసి లడ్లల్లో కలిపేశారని చెప్పి ఏమని అంటాడు. ఎవరు ఏదన్నా భగవంతుడి మీద ఉంది, ఎవ్వరు ఏమీ ఆందోళన పడాల్సినటువంటి పని లేదు. సో 1800 సంవత్సరం నుంచి చెప్పాక నేను, ఇంకా ఇంతకంటే నీకు ఏమైనా డీటెయిల్స్ కావాలా? ఎస్ సార్.